గడిచిన 4 సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? దాదాపు 21 సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని బాపట్ల జిల్లా చేసుకునేటువంటి ఏకైక లక్ష్యంతో మరి పనిచేసినటువంటి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారి రూపంలో మా గణదండలు ఇవ్వటం, ఆ క్రమంలోనే ఆయన మొట్టమొదటిసారిగా అధికారంలోకి వస్తేనే మా ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ రోజు స్వర్గీయ కోన ప్రభాకర్ గారు మొదలుపెట్టినటువంటి జిల్లా ప్రయత్నం దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము సాధించుకున్నాం. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆయన మెడికల్ కాలేజీని కూడా ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషం కలిగించినటువంటి విషయం. ఈ ప్రాంతం మనం కూర్చున్నటువంటి ప్రాంతం రైల్పేట అంటాం, ఏరియా నుంచి కూడా కొంత వెనకబడినటువంటి ప్రాంతం ఒకప్పుడు, ఇప్పుడు దిస్ ఇస్ ఎ హాట్ ప్లేస్. మెడికల్ కాలేజ్ ఇక్కడే రావటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి జరగబోతూ ఉంది. రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒక మహర్దశ రాబోతోంది. దాదాపు 520 కోట్ల రూపాయలతో 500 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు కూడా ఇక్కడికి రాబోతున్నాయంటే ఒక చిన్న టౌన్గా ఉన్నటువంటి బాపట్లకి ఈరోజు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమేమి ఇచ్చినా కూడా అది రుణం తీరదు. సరే, అయితే ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం జరగట్లేదు, కేవలం నత్తనడకన మాత్రమే ఇక్కడ అభివృద్ధి సాగుతోంది అంటూ ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మా పనిలే. యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళ ఉనికి కోసం ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేయడమే తప్పించి ఈరోజు బాపట్లలో అభివృద్ధి జరగలేదని ఎవరు చెప్పలేరు. బాపట్ల స్పష్టంగా కనపడే విధంగా ఒక ట్రాన్స్మిషన్ జరిగింది, ఒక చిన్న టౌన్. ట్రాన్స్మిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు జిల్లా అవటం, జిల్లా ఒక రూపం ధరించడంలో ప్రధానంగా దాదాపు 150 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి రోడ్లు విస్తరణ జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి 2 రోడ్లు, పాత జీబీసీ రోడ్డు అలాగే బైపాస్ రోడ్డు, 2 కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో బాపట్లకు ఒక లైఫ్ లైన్ లాంటివి. ఈ 2 కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరించారు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా చూడనటువంటి వింత, ఒక రూపాయి కాంపెన్సేషన్ లేకుండా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి ఎవరి ఇళ్ళు వాళ్ళు తొలగించుకొని రోడ్లు వాటికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా రుణపడి ఉంటామని చెప్తా ఉన్నాను. మరి అటువంటి ఒక గొప్ప మార్పు జరుగుతోంది, అంతెందుకు ఈ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుతాను. ఇక్కడే పక్కన జగనన్న కాలనీ లేఅవుట్ ఇచ్చాం. మరి దాదాపు 900 మంది, వాళ్ళ 900 మందిలో 700 మంది ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. 400 పైచిలకు ఇల్లు పూర్తయిపోయాయి. కనీసం ఇవాళ సెంటున్నర భూమి అంటే ఎంత లేదన్నా కూడా 8 లక్షలు తక్కువ ఉండదు. ఈ ఇల్లు అవన్నీ కలిపి చూసుకుంటే ఒక 15 లక్షల ఆస్తి ఇవాళ వాళ్ళందరికీ ఇచ్చాం. అండ్ దానికి సంబంధించి, రైల్పేటకి సంబంధించి మంచినీళ్ళ కోసం 4 కోట్ల 34 లక్షలు గత ప్రభుత్వంలో కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్కి కనెక్షన్స్ లేవు దాంట్లో. ఇప్పుడు దానికి కనెక్ట్ చేసి, దాన్ని ఛార్జ్ చేసి అక్కడి నుంచి ఈ రైల్పేట ప్రాంతంలో మంచినీటి సరఫరాకి మరింత మెరుగుపడే విధంగా, ప్రత్యేకంగా జగనన్న కాలనీకి లేఅవుట్కి దాన్ని తీసుకెళ్లే విధంగా, మంచినీళ్ళు తీసుకెళ్లే విధంగా మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ జగనన్న కాలనీ ఒక మోడల్ కాలనీగా ఈరోజు మనం దాని గురించి చెప్పుకోవచ్చు. జగనన్న కాలనీలో ఇవాళ లేఅవుట్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 6 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం, ఇప్పటికే కరెంటు స్ట్రీట్ లైటింగ్ ఇచ్చాం, మంచినీళ్ళు రాబోతున్నాయి. వాళ్ళు మరి అటువంటి ఒక ఇంటి స్థలం కోసమే సంవత్సరాల తరబడి ఎదురు చూసినటువంటి ప్రజలు ఈరోజు ఒక కాలనీని ఏర్పడుతుంది, ఒక ఊరిలాగా ఏర్పడుతుంది ఆ ప్రాంతం అంతా. అటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కళ్ళున్నా చూడలేకుండా మాట్లాడితే, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడితే మనం దానికి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు.